నెల్లూరు జిల్లా విడులూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామతీర్థం సముద్రంలో స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో సముద్రం భక్తుల తాకిడితో కోలాహలంగా మారింది. ముందుగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సముద్రం వద్ద భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, మెరైన్ పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానానికి వచ్చే భక్తులకి ఆవుల వాసు ఆధ్వర్యంలో వాసు సైన్యం మజ్జిగ, రాగి జావా పంపిణీ చేసింది. అడవూరు మండలం రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు భక్తులకి సముద్ర స్నానం ఉండింది. దీంట్లో మా ఎస్పి గారు, డిఎస్పి గారు, ఎస్ఎస్పి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రామతీర్థంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సముద్ర స్నానం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దీంట్లో మా సివిల్ పోలీస్ 50 మంది, అదేవిధంగా మెరైన్ పోలీస్ స్టేషన్ నుంచి 25 మంది, తర్వాత లోకల్ పిల్లలు గజీత వాళ్ళు 150 మందిని ఇచ్చారు. వీళ్ళందరితో సముద్రం ఇప్పటివరకు ప్రశాంతంగా జరిగింది. చాలా మంది భక్తులు సముద్ర స్నానం చేశారు. ఎలాంటి మిగతా టైం కూడా మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. తప్పోత్సవానికి కూడా ఇదే విధంగా మా స్పెషల్ పార్టీలు ఉన్నాయి, రూప్ పార్టీలు ఉన్నాయి. దాంతో కూడా చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా తప్పలో కూడా ఎక్కువ మంది ఎక్కకుండా జరుగుతుంది. మాది ఈ గ్రామానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో దిన్ని. మేము గత 40 సంవత్సరాల నుంచి సముద్ర స్నానానికి వస్తున్నాం ఇక్కడికి. ఈ మధ్యన అంటే గత 10 సంవత్సరాల నుంచి యాత్రికులకు, భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించారు. గతంలో పూర్తిగా వెహికల్స్ మిగిలిన దానివల్ల మనం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆ 2-వీలర్స్, 4-వీలర్స్ అన్నింటిని మధ్యలో ఆపేసిన దానివల్ల భక్తులకు రాకపోకలకు కూడా చాలా అనువుగా ఉంది. ఇదే సిస్టానికి మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఇదే పద్ధతిన కొనసాగించడం దేవాలయంలో కూడా క్యూ పద్ధతులు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. రాత్రి కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది. ఈ వచ్చే భక్తులకు చాలామంది దాతలు వాళ్ళ ఇదితో అమలు పెట్టి అన్నదానము, జలదానం ఇలా ఇలాంటివన్నీ కల్పిస్తున్నారు. దీనికి మంచిగా మీడియా వాళ్ళు మంచి ప్రాచుర్యం కల్పించి కొన్ని వస్తువులు కానీ భక్తులు కానీ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. Yeah.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.